కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నటువంటి బిల్లులు రాబోయేటటువంటి సమావేశాల్లో ఇంచుమించుగా 11 బిల్లుల్ని ప్రవేశపెడతారన్నటువంటి సమాచారం ఉంది. ఆ 11 బిల్లులపైన ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించాలన్నటువంటి విషయంలో దిశా నిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ బిల్లులు వ్యవసాయ చట్టాలపై గతంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాల విషయంలో దిశా నిర్దేశం చేశారు. ప్రతిదానికి కూడా ఖచ్చితంగా రైతుకు కనీస మద్దతు ధర ఇవ్వాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి అభిమతం. ఎవరు కొనుగోలు చేసినా కనీస మద్దతు ధర అది కంపెనీస్ కావచ్చు వేరే ఇంకెవరైనా కావచ్చు ఎవరు కొనుగోలు చేసినా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొనుగోలు చేయకూడదు ప్రతిదానికి కూడా కనీస మద్దతు ధర నిర్ణయించాలన్నటువంటిదే మా యొక్క పార్టీ విధానం. షరతులతో కూడినటువంటి వ్యాపార చట్టాలను గతంలో కొన్ని కొన్ని నిబంధనల మేరకు కొన్ని కండిషన్స్ పెట్టి వ్యాపార చట్టాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మద్దతు ఇచ్చినంత ఆ కండిషన్స్ ఏదైతే మేము గతంలో పెట్టామో అది ముఖ్యంగా ఈ యొక్క కనీస మద్దతు ధర గురించి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. దేవాలయాల్లో జరిగినటువంటి ఘటనల అంశంపై సమగ్ర వివరాలతో మేము ఆ పార్లమెంట్ లో ప్రస్తావించడం జరుగుతుంది. దీంట్లో ఇంచుమించుగా 10 కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినటువంటి దాంతో ఆధారాలతో సహా మన ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం పార్లమెంట్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లో ఒక నంది విగ్రహాన్ని ఒక దేవాలయం నుంచి పెకలించి నడి రోడ్డు మీద పెడుతున్నప్పుడు సీసీ కెమెరాల్లో దీంట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ప్రమేయం అచ్చెన్నాయుడు ప్రమేయం డైరెక్ట్ గా కనపడతా ఉంది. దాంట్లో దురదృష్టవశాత్తు ఒక ఈనాడు పత్రికా విలేకరి కూడా ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ విజువల్స్ అన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా బయటపెట్టడం జరుగుతుంది. ఇక అంతర్వేది రథంపై ఆల్రెడీ ₹1,13,00,000 ఖర్చు చేసి రథాన్ని తిరిగి నిర్మించడం జరిగింది. వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి అలసత్వ ధోరణిని మా పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చి రైల్వే మంత్రితో మాట్లాడి ఆ విషయాన్ని కూడా సార్ట్అవుట్ చేయాలనని దిశానిర్దేశం చేయడం జరిగింది. మరికొన్ని బిల్స్ ముఖ్యంగా ఈ బిల్స్ మాత్రమే కాకుండా ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ బిల్ ఒకటి చర్చకొచ్చేటటువంటి అవకాశం ఉంది. పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ కూడా చర్చకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ లో ముఖ్యంగా కొన్ని కొన్ని ట్రైబునల్స్ ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది. పార్టీ యొక్క విధి విధానాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రివర్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకే ఒక సొల్యూషన్ అన్నటువంటిది ఈ యొక్క నదులన్నింటినీ కూడా జాతీయం చేసి ఇంటర్లింకింగ్ చేసి ప్రతి 15 రోజులకొకసారి ఎక్కడైతే ఎంత వాటర్ అయితే వస్తుందో ఆ వాటరు దామాషా పద్ధతి పైన ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతెంత భూ విస్తీర్ణం ఉంది అనే దాన్ని బట్టి ఆ 15 రోజులకొకసారి ఆ వాటర్ని షేరింగ్ చేసుకోవాలి అన్నటువంటిది పార్టీ యొక్క విధి విధానం. దాని విషయంగా మా యొక్క పార్టీ ఏ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినా కూడా ఇదే విధి విధానాలని పాటించడం జరుగుతుంది. మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అన్ని ఒకసారి మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ బిల్లు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. డిఎన్ఏ టెక్నాలజీస్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కూడా వచ్చే అవకాశం ఉంది. రెగ్యులరైజేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, మ్యారేజెస్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఇవి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే వెల్ఫేర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్ వచ్చే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ బిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది.
డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ లో చాలా ముఖ్యమైనటువంటి అంశం మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ 2020. పోర్ట్లన్నీ కూడా ఉన్నటువంటి సీ పోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు రెండుగా క్లాసిఫై చేశారు, మేజర్ పోర్ట్స్ మైనర్ పోర్ట్స్ అన్నటువంటివి. మైనర్ పోర్ట్స్ అన్నటువంటివి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి, మేజర్ పోర్ట్స్ అన్నటువంటివి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. మైనర్ పోర్ట్స్ గురించి కూడా కేంద్రం కొంత అధికారాన్ని తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క బిల్లులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అది రాష్ట్రాలకు వ్యతిరేకమైనట్లయితే దానిపైన సరి అయినటువంటి మనం పందాన్ని అనుసరిస్తూ ఏ రకంగా డీల్ చేయాలన్నటువంటిది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జడ్జిమెంట్ వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా కాల, 30 మినిట్స్. ఇది అధికారులు సీఎం గారి పరిశీలనలో ఉంది. అది జడ్జిమెంట్ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం. సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది, వి కెనాట్ బి పార్ట్ ఆఫ్ ఈగో బ్యాటిల్ అనే పదాన్ని వాడింది. ఈగో బ్యాటిల్ అంటే ఒక ఈగో అననే దానికి అవకాశం లేదు. ఆయన నిర్ణయం ఎస్సీసీ నిర్ణయం ఆయన తీసుకున్నారు, ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కారణాలను కూడా వివరించడం జరిగింది. ఏ కారణాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరపలేము అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టుకి హైకోర్టుకి కూడా విన్నవించుకోవడం జరిగింది. దానిపైన ఇచ్చినటువంటి తీర్పుని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రతి సీజన్ లో 15 రోజులని ఏదైతే చెప్పామో, అంటే 15 రోజులని ఎందుకు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని అంటే, కొన్ని సంవత్సరాల్లో వరదలుంటాయి, కొన్ని సంవత్సరాల్లో కరువు ఉంటుంది. ప్రతి 15 రోజులకి ఎంత క్వాంటమ్ ఆఫ్ వాటర్ వస్తుందో ఆ వాటర్ని ఆ యొక్క రాష్ట్రాల జియోగ్రాఫికల్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ఆ దామాషాలో షేర్ చేసుకోవాలి అన్నటువంటిది పార్టీ యొక్క విధానం. థ్యాంక్ యూ.